డ్రైవర్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఆల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ రెడ్డి. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ ఆటో స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో డిక్లరేషన్ సభ గోడ ప్రతులను డ్రైవర్లు కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కొండ రాజిరెడ్డి, మిర్యాలగారు శ్రీనివాస్, గజ్జల రాజు, వెలుముల రామరెడ్డి, ఉచిలి బాలరెడ్డి, బాలలు మాదాస్ అనిల్, రంజాన్ నరేష్, ఎద్దని మహేందర్, కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డ్రైవర్ రెడిక్లరేషన్ సభను వేటనే డ్రైవర్ రెడిక్లరేషన్ సభను డ్రైవర్ల ఐక్యత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏదైతే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరే అంటే ఫస్ట్ ముందుగా గుర్తించేది డ్రైవర్లు. ఎందుకంటే ఆ రోజు ఈ రవాణాకు సంబంధించిన వ్యవస్థని ఎక్కడికెక్కడ స్తంభింపజేసినప్పుడు మాత్రమే రవాణా మొత్తం బంద్ కావడం వల్ల తెలంగాణ మనకు రావడం జరిగింది. అలాంటి వచ్చిన తెలంగాణలో ఇప్పటి వరకు మా డ్రైవర్లకు సంబంధించిన వ్యవస్థని ఇప్పటి వరకు కూడా గత 9 సంవత్సరాలు గడిచి 10 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా కూడా మన కేసీఆర్ గారు ఇప్పటి వరకు డ్రైవర్ పక్షాన పట్టించుకుని పాపన పోలేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే డ్రైవర్లు అనే వాళ్ళని ప్రతి వాడు కూడా చిన్న చూపు చూసే విధంగా వచ్చింది. మా డ్రైవర్లు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినా ఇక్కడ ఎవరికి సమస్య వచ్చినా కూడా పట్టించుకునే పాపన లేరు. ఏదైనా హాస్పిటల్కి పోదామంటే వాళ్ళు లక్షల లక్షల బిల్లు అడుగుతున్నారు తప్ప వారికి ఏదైనా సపోర్ట్ చేయడానికి ఎవరు రావట్లేదనే ఉద్దేశంతో తెలంగాణ ఆల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ట్రేడ్ యూనియన్, తెలంగాణ సేవా టాక్సీ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ ద్వారా మనం ప్రతి డ్రైవర్కి ఒక 5 లక్షల ప్రమాద బీమా కల్పించాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ ముందుకు వచ్చేసి ప్రతి డ్రైవర్కి కూడా మా గాలి గౌరవ అధ్యక్షులు గాలి అని కుమార్ గారి ఆధ్వర్యంలో జీఏక ట్రస్ట్ ద్వారా ప్రతి డ్రైవర్కి 5 లక్షల ప్రమాద బీమా ఏర్పరచడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో మొన్న చూస్తూ ఉన్నారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో దళిత బంధువు అన్నారు, మరి కుల బంధువు అంటున్నారు, రైతు బంధువు అన్నారు, ఇన్ని రకాల బంధువులు ఏర్పాటు చేసినా మన మా డ్రైవర్ బంధు అనేది ఎక్కడ పోతుంది, మన డ్రైవర్కి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో మన కేటీఆర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక మన ఐటీ మినిస్టర్, మరి మన కాన్స్టిట్యున్సీలోనే మన దళిత బంధు అనేది ఇంతమంది డ్రైవర్లలో ఏ ఎవరైనా నచ్చిందా అంటే అది ఎవరికి రాలేదు. మరి పేరుకు దళిత బంధు అన్నారు, కనీసం నీ కాన్స్టిట్యున్సీలో నువ్వున్న ఏరియాలో నీకు రాలేదన్నప్పుడు మన రాష్ట్ర మంత్రులు ఎక్కడ ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు అనేది మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల ప్లేస్లలో కూడా ఈ ఎవరైతే లీడర్లు అయితే ఉన్నారో ఆ లీడర్ల కమిషన్ల కిందనే మాకు వచ్చిన 10 లక్షల స్కీమ్లో మినిమం 3 లక్షలు 4 లక్షలు వాళ్ళ కమిషన్ తీసుకొని మిగతా 6 లక్షలు దళిత బంధు అని చెప్పేదాన్ని మా డ్రైవర్ దగ్గర దోషం రోజులు ఉన్నాయి. అలాంటివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్నిటి విషయం పైన ఇప్పటి వరకు ఈ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరి దృష్టికి ఎన్నిసార్లు మా మెమోరండం ఇచ్చినా, ఐటీ మినిస్టర్కి ఇచ్చినాం, రవాణా శాఖ మంత్రికి ఇచ్చినాం, తర్వాత లేబర్ కమిషనర్కి ఇచ్చినాం, అందరికి ఇచ్చినా కూడా కనీసం మా డ్రైవర్ల పైన ఎవరు కూడా స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చిన అన్ని పార్టీలకు మిమ్మల్ని ఇవ్వడంగా ముందుగా మన కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసి బిడ్డ మీ బాధలు మాకు అర్థమైనాయి, మీ పరిస్థితి మాకు అర్థమైంది కాబట్టి మేమున్నామని భరోసా కల్పిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు గవర్నమెంట్ మాది వస్తే మేము మీకు ఈ స్కీములు ఇస్తామని చెప్పేదాన్ని మేము ఇచ్చిన మెమోరండం ఏదైతే పోస్ట్ అయితే ఉన్నాయో ఇక్కడ వెల్ఫేర్ బోర్డు కావచ్చు, తర్వాత తెల్లదేశం కడిగిన డ్రైవర్కి డబుల్ బెడ్ వీలు ఇచ్చే విధంగా కావచ్చు, మేము ఏదైతే డిమాండ్ పెట్టినామో ఈ డిమాండ్లకు వారు ఖచ్చితంగా స్పందించి ఖచ్చితంగా ఈ యొక్క డిక్లరేషన్ సభ ఏర్పాటు చేస్తాం, మీ డ్రైవర్ల బలాన్ని మీరు చూపించండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కావున ప్రతి ఒక్క తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఖచ్చితంగా రావాలి, వచ్చి మన డ్రైవర్ చట్టాన్ని చాటితే రాబోయే రోజుల్లో మన పిల్లలు మన భవిష్యత్తు పిల్లలకి మన డ్రైవర్ భవిష్యత్తు రావద్దు అనుకున్నప్పుడు ఈ డిక్లరేషన్ సభలో మనం అందరం పాల్గొనాలి. ఈ డిక్లరేషన్ సభలో వెల్ఫేర్ బోర్డు వస్తుంది, సంక్షేమ కార్పొరేషన్ వస్తుంది, ఇవన్నీ రావడం వల్ల మన భవిష్యత్తు చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఈ తెలంగాణ జరిగే డ్రైవర్ డిక్లరేషన్ సభకి అందరూ హాజరై పెద్ద ఎత్తున విజయం చేయాల్సిన కోరుతా ఉన్నా. 23వ తారీఖు నాడు మరి చలో హైదరాబాద్ డ్రైవర్ అన్న డిక్లరేషన్ సభ కేకేసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరి డ్రైవర్లకు ఈ సమాజంలో గుర్తింపు లేకుండా పోయింది, వారికి డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఒకటి, ట్యాక్సీలు తగ్గించాలి రెండు, తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గృహకల్పన కల్పించాలి, ఇల్లు కల్పించాలి అనేటువంటి ఒక కొన్ని ముఖ్య ఉద్దేశాలు. మరి కుటుంబాల గల రెక్కె ఆడితే కానీ డొక్కాడే పరిస్థితి లేని ట్యాక్సీ డ్రైవర్లంతా మరి వాళ్ళు కుటుంబంతో కలిసి జీవించాలి, మరి ప్రమాదాల వల్ల కూడా వాళ్ళు గాలిలో కలిసి జీవితాలు, మరి వాళ్ళకు కూడా ఇవాళ 5 లక్షల ప్రమాద బీమా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. మరి అదేవిధంగా సాధారణ మరణాలు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మరి జేఏకే గారికి మేము మా కాంగ్రెస్ ముస్తాబాద్ మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే వీరందరూ కూడా ఇవాళ ఇన్సూరెన్స్ కు డబ్బు చెల్లించి
మరి ప్రమాద బీమా కల్పిస్తున్నందుకు వారికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇక్కడ డ్రైవర్ అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు కల్పించాలని కోరుకుంటూ మరి 23 నాడు జరిగేటువంటి ఈ సభకు డ్రైవర్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.